దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రిలారా, ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మరి ఒకసారి ఆయన మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేసి ఉండగా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మరి ఒకసారి మీ మాటలు ధ్యానించడానికి మీ వాక్యపు వెలుగులో ప్రభువా అయా మా అంతరంగాలను సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరిస్తున్న ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు సంధించండి, దర్శించండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని కూడా మీరు నాయన మీ ఆత్మతో నింపండి ప్రభువా. మీ ఆత్మ కార్యములు జరిగించండి. ఒప్పుకున్నట్లుగా, దిద్దుబాటు చేసుకున్నట్లుగా మీ సముఖంలో ప్రభువా అంగీకరించి మీ నామానికి భయపడుతూ లోబడటానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నాయన, పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని మీ స్వాధీనమందు ఉంచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచుకున్నట్లుగా నాయన అంతరంగంలో ప్రభు నూతన కార్యాలు జరిగించమని సహాయం చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలరా, ఈ దినం దేవుని వాక్యాన్ని ఏబు గ్రంథము 24:13 చదువుకుందాం. వెలుగు మీద తిరగబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవల్లో నిలువరు. ఈ ఏబు గ్రంథం 24:13 మనం గమనిస్తే ప్రియులారా, వెలుగు మీద తిరగబడువారు వారు దాని మార్గాలను గుర్తుపట్టరంట, వెలుగు యొక్క త్రోవల్లో నిలవరంటండి. ప్రియులారా, దేవుని మాటలో మనం ఉన్న ఈ సత్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గములను కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్రోవలను కానీ గుర్తుపట్టక ఈ దినాన అనేక మంది తిరుగుబాటు చేసేవారుగాను, దేవునికి ఆయాసకరంగాను, దేవుని మీద ప్రియులారా వ్యతిరేకతను కనపరచటమే కాకుండా దేవుని యొక్క మార్గాలను గురించి కూడా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం గ్రహించగలిగితే దేవుని మాట యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగు కలిగి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన లోకానికి వెలుగునన్నాడు. ఆ వెలుగును ఎవరైతే అనుసరిస్తారో, వెంబడిస్తారో వారు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగును కలిగి ఉంటారు. దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోచున్నాడో తెలియదు. చీకటిలో ఉండేటువంటి వ్యక్తి తాను ఏం చేస్తున్నాడో తెలియదు. అందుకే ఈ దినాన ప్రభు అయిన యేసయ్య నేనే లోకానికి వెలుగునని చెప్పారు. ఆ వెలుగులో అనుసరించి వెంబడించి ఆ వెలుగును బట్టి నడుచుకున్నవారు నిత్య జీవం యొక్క వెలుగును కలిగి ఉంటారు. ప్రిలారా, అదే యోహాను సువార్తలో కూడా దైవలేఖనంలో మనం గమనిస్తే 4:4 ఆయన జీవం, ఆ జీవమే వెలుగు అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క జీవమే మనుషులకు వెలుగై ఉంది. ఈ దినాన వెలుగును తృణీకరిస్తున్న వారు దేవుని జీవాన్ని పొందుకొని దేవుని యొక్క నరులలో దేవుడు జీవవాయువు నోదగా ఆ జీవవాయువు ద్వారా మనుషులు ఆత్మను పొందుకున్నారు, ప్రాణాన్ని పొందుకున్నారు. జీవించు ప్రాణిగా మారినటువంటి మనుషులు ఈ దినాన ఆ జీవాన్నే తృణీకరిస్తూ ఉన్నారు, ఆ వెలుగునే తృణీకరిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు వెలుగు లేక చీకటిలో నడుచుకుంటూ దేవుని యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు అంటున్నాడు. అయితే దేవుని వాక్యంలో అదే యోహాను సువార్త 3:19 గనుక మనం గమనిస్తే, యోహాను సువార్త 3:19 వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ
లోకం తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ మనుషులంట వెలుగును ప్రేమించక ఎవరిని ప్రేమిస్తున్నారంటండి? చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే లోకం యొక్క క్రియలు చెడ్డవి, లోకం యొక్క మార్గము చీకటి మార్గం. కాబట్టి ఆ క్రియలు చెడ్డమైనందున మనుషులంట వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారంటండి. దినాన వెలుగు మార్గం మాకు అక్కర్లేదంటున్నారు. సర్వశక్తుడు వానికి ప్రార్థన చేయటం వలన కలిగే ఉపయోగం ఏంటంటున్నాడు. అసలు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రభువుని సేవించాల్సినటువంటి అవసరం ఏముంది అని వెలుగు మీద తిరగబడుతూ దేవుని యొక్క మార్గాన్ని తృణీకరిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని ఏమాత్రం కూడా అంగీకరించకుండా వెలుగు మీద తిరగబడుతున్న మనుషుడు చివరికి దేన్ని కోరుకుంటున్నాడంటే చీకటినే ప్రేమిస్తున్నాడంటండి. లోకము దాని ఆశలు, లోకము దాని నటన, లోకము యొక్క ప్రియులార ఆడంబరాలను, లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపుడంబాన్ని ప్రేమిస్తూ తండ్రి వలన కలిగినవి కాకుండా ప్రియులార వారికి ఇష్టమైనట్టుగా చీకటిని ప్రేమిస్తూ ఉన్నటువంటి మనుషులను బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ వేదన పడుతున్నాడు. అసలు ఎందుకు వారు చీకటిని ప్రేమిస్తున్నారు, వెలుగుని ఎందుకు ద్వేషిస్తున్నారంటే యోహాను సువార్త దేవుని వాక్యంలో మనం చూస్తే 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనంలో దుష్కార్యములు చేయ ప్రతివాడు కూడా వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగును అద్దుకు రాడు. ఇదండి సంగతి. లోకము ఎందుకు చీకటిని ప్రేమిస్తుందంటే దుష్కార్యములు చేసే ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారంట, తన క్రియలు వెలుగునద్దుకొస్తే ఎక్కడ కనబడతాయోనని ఆ వెలుగులో సరి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి దేవుని యొద్దకు వెలుగు యొద్దకు రావట్లేదంటండి. అర్థమవుతుందా ప్రియులారా? ఈ దినాన ఎంతగా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా, ఎంతగా దేవుని దగ్గర కొన్ని సంవత్సరాల తరబడి మొరపెడుతున్నప్పటికీ కూడా చీకటి మనుషులను ఆవరించడమే కాకుండా వారి యొక్క దుష్క్రియల్లో, వారి యొక్క భయంకరమైనటువంటి ఆ వ్యసనాల్లో, ఆ బంధకాల్లో దేవుణ్ణి ఎరగకుండా ఉండటానికి ప్రియులారా వారిని మనోనేత్రాలు మూసివేసి ఇహలోక సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడితనం కలగజేయటమే కాకుండా దేవుని దగ్గరకు వస్తే వారి దుష్క్రియలు ఎక్కడ బయటపడతాయోనని, దుష్కార్యాలు చేసే ప్రతి ఒక్కరు కూడా వెలుగునొద్దుకు రాకుండా చీకటిలోనే నిలిచిపోతున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వెలుగు మీద తిరగబడేవారు కలరు, వారు దాని యొక్క వెలుగు యొక్క త్రోవల్లో నిలవరు, గ్రహించరు, ఏమాత్రం కూడా అంగీకరించరు అంటున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, వెలుగును ప్రేమించి జీవాన్ని వెంబడించేవారు, వెలుగును త్రోవల్లో అనుసరించేవారు నిత్య జీవమైనటువంటి వెలుగును కలిగి ఉంటారు. ఈ వెలుగు అనేది, ఈ జీవం అనేది ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ఆ రక్షణ అనేది నిన్ను నిత్యత్వంలో చేరుస్తుంది, నీ ఆత్మకు నెమ్మదినిస్తుంది. యుగయుగాలు కూడా ఆ పాతాళము నుండి, దాని యొక్క బలము నుండి, మరణము నుండి, నిత్య మరణము నుండి ప్రియులారా విడిపించేటువంటి శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే కలదు. అందుకే దుష్క్రియలు చేయి ప్రతి ఒక్కరు కూడా వెలుగునద్దుకు రావాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం కాదండి. దుష్టుడు దుష్టక్రియల్లోనే చనిపోవటం ఆయనకి ఇష్టం కాదు. తన ప్రవర్తన మార్చుకుని ఆ దుష్టక్రియల నుండి విడుదల పొంది పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి అంగీకరించినప్పుడు ఆ వెలుగు అనేకుల జీవితాలను ప్రియులారా వెలిగించటమే కాకుండా నిత్య జీవంలోనికి తీసుకుని వెళుతుంది. దైవలేఖనంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం 2వ భాగంలో చూస్తే, వెలుగు లేక చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. దేవుని యొక్క ఆశయమై ఉందండి,
వెలుగు లేకుండా, జీవితంలో నెమ్మది లేకుండా, పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మానవుని యొక్క అంతరంగంలో శాంతి సమాధానం లేకుండా, శాంతి కొరకు సమాధానం కొరకు ఎక్కడెక్కడో వెదుగుతూ వేటివేటిను ఆశ్రయిస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెలుగనే ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా చీకటిలో ఉంటూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ఆయన అంటున్నాడు, చీకటిలో నడుచుకునే వారు తన దేవుడైన యెహోవాను నమ్ముకోవటం వలన వారి జీవితాల్లో వెలుగు కలుగుతుంది అంటున్నాడండి. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే తన దేవుణ్ణి ఆశ్రయించాలి, నమ్ముకోవాలి, అప్పుడు మాత్రమే మనుషుల యొక్క అంతరంగంలో ఆత్మలో వెలుగు కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథం 18:28 అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసును. ప్రిలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అండి, ఆ దీపము వెలిగించబడాలి, నరుని ఆత్మ ప్రకాశింపజేయాలి. ఎవరు ప్రకాశింపజేయగలుగుతారు, ఎవరు దాన్ని వెలిగించగలుగుతారంటే దేవుడైన యెహోవా మాత్రమే, ప్రభు యేసుక్రీస్తు మాత్రమే మనుషుల యొక్క జీవితాలను బాగు చేయగలుగుతాడు. చీకటి నుండి, అంధకారము నుండి, లోకము నుండి, దాని యొక్క ఉచ్చుల నుండి, ఉరుల నుండి, ప్రిలారా, ఆ చీకటిగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన మాత్రమే తీసుకొని రాగలడు. ఆయన మాత్రమే అంతరంగంలో పరివర్తన తీసుకొని రాగలడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రియులారా, ఆయన రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికి అంతరంగంలో రక్షణ కార్యం జరిగించినట్లుగా, పాతాళము నుండి విడిపించినట్లుగా ప్రభు అంటున్నారు. భక్తుడైన దావీదు సెలవిస్తున్న మాట ఏంటంటే, నా దీపాన్ని, నా హృదయాన్ని, నా ఆత్మను వెలిగించగలిగింది ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే వెలిగించాడు, అందును బట్టి నా చీకటిని ఆయన వెలుగుగా చేశాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ దినాన మనుష్యుడు శాంతి కోసం, సమాధానం కోసం సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాడు. హృదయంలో నెమ్మది కొరకు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆత్మను వెలిగింప చేయగలిగిన వాడు, ఆత్మకు నెమ్మదిచ్చేవాడు, ఆత్మకు శాంతి సమాధానం కలుగజేసేటువంటి వాడు. దీపాన్ని వెలిగించి చీకటి బ్రతుకులను వెలుగుతో నింపటమే కాకుండా, మరణ భయం లేకుండా, పాతాళ భయం లేకుండా, ఆత్మ చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా నిత్య రాజ్యంలో ఉంచినట్లుగా ఆయన ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో భూలోకంలో ఉండగానే బ్రతిమలాడి పశ్చాత్తాపడి మనుషుని యొక్క అవిధేయతలన్నిటిని బట్టి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన నమ్మి అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా చేయటానికి ఆయన రక్తము కార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప రక్షణను, ఎంత గొప్ప కృపను, ఎంత గొప్ప వెలుగును, ఎంత గొప్ప ఆధిక్యతను భూలోకంలో మనుషులకు అనుగ్రహిస్తూ ఉంటే చీకటి అంట దాన్ని గ్రహించకుండా చీకటి మనుషులను ఆవరించి ప్రియులారా వారి యొక్క జీవితాలను అంధకారంలో నింపివేసి ఏం చేస్తుంది? వెలుగును ద్వేషిస్తూ ఉన్నారు, వెలుగు మీద తిరగబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నప్పుడు మీకు వెలుగు కలుగుతుంది అంటున్నాడు. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి, అప్పుడే దీపాలు, ఆత్మ వెలిగించబడుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యెహోన్ సువార్త 4:21 మనం చూస్తే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నద్దుకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గనక. ఎవరైతే ఈ దినాన శాంతి కొరకు, నిజమైనటువంటి వెలుగు కొరకు, నిజమైనటువంటి దేవుని కొరకు ఎవరైతే సత్యాన్వేషణ చేస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు అంట, ప్రభు అంటున్నారు, నేను వెదకని వారికి నేను దొరికాను అంటున్నాడండి. ఆయన అంటున్నాడు, సత్యవర్తనులైతే తన క్రియలు వెలుగులో ప్రత్యక్షపరచబడినట్లుగా దేవుని సన్నిధికి వస్తారు అంటున్నాడండి. ఈ దినాన ఎవరైతే దేవుని కావాలని కోరుకుంటున్నారో, నిజమైన శాంతి సమాధానం కావాలని కోరుకుంటున్నారో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వెలుగు ఉదయించాలని కోరుకుంటున్నారో, చీకటి నుండి, అంధకార క్రియల నుండి, చీకటి యొక్క శాపము నుండి, పాపము నుండి విడిపించబడాలని ఎవరైతే ఆశపడుతున్నారో అట్టి వారిని ప్రభు అంటున్నాడు, సత్యవర్తనులైతే తమ క్రియలు దేవుని మూలం
మూలముగా చేయబడి ఉన్నవని గ్రహించుకున్నట్లుగా వెలుగునద్దుకు వస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన ప్రియమైనటువంటి వారులారా, ఎవరైతే ఇంకనూ కూడా చీకటి యొక్క కార్యకలాపాల్లో లేకపోతే అంధకారం యొక్క దుష్టుని యొక్క బంధకాల్లో బంధించబడి ఉన్నారో వారందరినీ ప్రభు అంటున్నాడు సత్యవర్తనులుగా మార్చబోతున్నాడు, దేవుని యొక్క వెలుగుతో నింపబోతున్నాడు, నిత్య జీవానికి నిత్యమైన వెలుగులో సంచరించినట్లుగా దేవుడు వారి కొరకు గొప్ప రక్షణ కార్యం చేసి ఉండగా ప్రియులారా, ఇంకా ఆలస్యం చేయటం దేనికి? ఎంతో సమయాన్నంతా వ్యర్థపరిచి ఉన్నారు. ఎన్నో రీతులుగా చీకటిని ప్రేమిస్తూ వెలుగు కోసం వెంపర్లాడుతూ దేవుని కార్యాలను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నిజమైన వెలుగును చూడకుండానే సమయమంతా కాలమంతా వ్యర్థపరిచినటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగునిస్తానంటున్నాడు. నీ బ్రతుకును చీకటి నుండి విడిపించి, అంధకారంలో నుండి విడిపించి ఒక జీవాన్ని కలిగినటువంటి వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదం కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను మార్చాలని ప్రభు అని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. అంతమాత్రమే కాదు, నీ కొరకు తన ప్రాణాన్నే అప్పగించాడు. నీ కొరకు చేయవలసిందంతా కూడా నిత్య నాశనం నుండి, నరకము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసయ్య తన ప్రాణాన్ని సైతము దారపోసి ఉన్నాడు. ప్రభు అయిన యేసయ్య అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా తండ్రి యొద్ద కుడిపార్శ్వన ఉండి నశించే వారి కొరకు ఇంకనూ కూడా తాలిమి చూపిస్తూ ఉన్నాడు, ఓర్పు చూపిస్తూ ఉన్నాడు. లోబడనల్లని ప్రజల కొరకంట దినమంతా కూడా చేతులు చాపుతూ ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వెలుగునద్దుకు సత్యవర్తనులు వచ్చినప్పుడు వారి క్రియలు దేవుని వలన చేయబడినవని ఎరిగి వారు సత్యాన్ని గ్రహించినప్పుడు, వారు దేవుని సముఖంలో నిలిచి ప్రార్థించినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారో తెలియచేయటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 5:5 చూసినప్పుడు ఆయన జీవమై ఉన్నాడు, ఆ జీవం వెలుగై ఉంది, 4:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉంది అంటున్నాడు ప్రియులారా. ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగు ఉంది, ఆ జీవము, ఆ వెలుగు మనుషుల్లో ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. లోకంలో ప్రకాశించాలని, వ్యక్తిగత జీవితంలో ప్రకాశించాలని, వెలుగు లేకుండా ఏ చీకటిలో నడుచుకుంటున్న ప్రతి ఒక్కరి కొరకై ఆయన ప్రాణత్యాగం చేసి ఉన్నాడు ప్రియులారా. యెషయాగ్రంథం 51:4 ప్రభు కోరుకుంటున్న మాట ఏంటంటే, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, ఉపదేశం నా యుద్ధ నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును అంటున్నాడు ప్రభు. అంటున్నాడు, నా ప్రజలారా నా మాట వినండి, ఉపదేశాన్ని నేను నా యుద్ధ నుండి బయలుదేరి చేస్తున్నాను, నా మాటను తెలియపరుస్తున్నాను, జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నేను నియమిస్తున్నాను. దేవుని యొక్క విధి, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క నిబంధనలు మనుషులకు ఇచ్చినప్పుడు ప్రియులారా మనుషుని యొక్క జీవితము వెలిగించబడుతుంది. ఆ విధిలో, ఆ త్రోవలో, ఆ మార్గంలో, దేవుని యొక్క కట్టడలో మనిషి ఎప్పుడైతే నడుచుకుంటాడో ప్రియులారా అప్పుడు మాత్రమే నెమ్మది పొందుకుంటారు. కానీ మనుషుడి దినాన వెలుగును చూడకుండా, వెలుగు యొక్క మార్గాలను అనుసరించకుండా త్రోవ తప్పి తిరుగులాడుతూ మనుషులందరూ కూడా ఎవరికి ఇష్టమైన మార్గాలకు వారు తొలగిపోతూ ఉంటే ప్రభు అయిన యేసయ్య మాట్లాడుతున్నాడు, నేను మీ కొరకు ఒక ఉపదేశాన్ని పంపిస్తున్నాను. ఈ దినంగా ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మీతో మాట్లాడుతున్నాను, నా ప్రజలారా నా మాట ఆలకించండి. ఇవి నా మాటలు అనుకోండి, ఉపదేశం నా యొద్ద నుండే, ఈ మాటలు దేవుని యొద్ద నుండే బయలుదేరి వెళుతున్నాయండి. అలా దేవుని మాటగా ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభువును హృదయంలో రక్షకుడుగా, వెలుగుగా, జీవముగా అంగీకరిస్తారో ప్రియులారా, అప్పుడు వారి జీవితాల్లో ఆ ఉపదేశము, ఆ నియమము, ఆ నిబంధన అనేది వారి జీవితాల్లో క్రమపరిచి వారి యొక్క మార్గాలను, వారి యొక్క స్త్రోవలను, వారి యొక్క ఆలోచనలను దేవుని వైపుకు స్థిరపరచడమే కాకుండా సంపూర్ణమైనటువంటి కృపను అనుగ్రహిస్తాడండి. సంపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి ఇది నాన్న
తిరుగుబాటు చేయకుండా, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించడానికి ఇష్టపడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి అంధకారాన్ని ప్రభువు దగ్గర పెట్టు. నా పరిస్థితి ఎలా ఉంది ప్రభువా, నేను విడిపించబడాలని కోరుకుంటున్నాను, అంతరంగంలో నెమ్మది కావాలని కోరుకుంటున్నాను, నా ఆత్మకు రక్షణ కావాలని కోరుకుంటున్నానని ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రియులారా ఆశపడుతూ ఉంటారో అట్టి వారిని బట్టి ప్రభు అంటున్నాడు, నేను ఉపదేశం ఇవ్వబోతున్నాను. కాబట్టి ఆ ఉపదేశం నా యుద్ధ నుండి బయలుదేరినప్పుడు దేవుని మాట జనములకు వెలుగు కలుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవునాన నీ జీవితం వెలిగించబడాలని కోరుకుంటున్నావా? నీ ఉన్న పరిస్థితులన్నిటి నుండి కూడా విడిపించబడాలని కోరుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, ఈ దినమే వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. అందుకే అదే యెషయా గ్రంథం 60:1-3 చూసినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. యెహోవా జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ప్రభు అంటున్నాడు, నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అంధకారంలో ఉన్నావా ప్రియులారా, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, నిట్టూర్పులో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, ఓదార్చలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నావా, పరిష్కారం కానటువంటి శ్రమల్లో శోధనల్లో కృంగిపోతూ ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, వాటన్నిటి విషయమై నువ్వు చింతపడుతూ చీకటిలో ఉన్నాను, నాకెవరూ తోడలేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఈ పరిస్థితులన్నిటి నుండి, ఈ కార్యాలను అన్నిటి నుండి కూడా, ఈ విధమైన దుఃఖకరమైన వేదన నుండి ఎవరు నన్ను విడిపించగలరు అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, లెమ్ము నీకు వెలిగి వచ్చినది, తేజరిల్లుము అంటున్నాడు ప్రియులార, జనములు దేవుని యొక్క వెలుగునకు, దేవుని యొక్క కాంతికి, ఆయన యొక్క మహిమకు ప్రియులారా ఎప్పుడైతే ప్రభువును అంగీకరించగలుగుతారో అప్పుడు ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క శక్తి, దేవుని యొక్క వెలుగు మనుషుల మీద కుమ్మరించబడినప్పుడు జనములు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు, జనములు నీ వెలుగునకు వచ్చేదరు అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచించి గ్రహించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క వెలుగుకు, దేవుని యొక్క మహిమకు ప్రియులారా ఉదయించబడతాడో, లేకపోతే ప్రకాశింపజేయబడతాడో, దేవుని యొక్క వెలుగు ఆ వ్యక్తిని వెలిగిస్తుందో, అప్పుడు వారున్న పరిస్థితులన్నిటి నుండి దేవుడు లేవనెత్తటమే కాకుండా దేవుని యొక్క మహిమ వారిలో నిలిచి ఉంటుందండి. వారు ఎలాంటి అంధకారంలో ఉన్నప్పటికీ కూడా, వారు ఎలాంటి ప్రిలారా దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వెలుగు ఒక వ్యక్తి మీద ఉదయిస్తే ఆ వ్యక్తి దేవుని యొక్క మహిమను కలిగి ఉంటాడు. ఆ మహిమను చూడటానికి జనములు వస్తారంటండి, రాజులు వస్తారంటండి. ఇది నన్ను ఎంత ఆశ్చర్యకరుడండి ప్రభు, కృంగిపోయిన వారిని, మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయిన వారిని, దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని, పెంట కుప్పల మీద ఉన్నవారిని ప్రభు లేవనెత్తినప్పుడు ఆ మహిమను చూడటానికి, ఆ కృప పొందిన వ్యక్తిని చూడటానికి ప్రియులారా అనేక స్థలాల నుండి జనములను రప్పిస్తాడంట. దేవుడు వెలిగించిన వ్యక్తి ఇలా ఉంటాడా? దేవుని యొక్క మహిమ పొందుకున్నటువంటి వ్యక్తి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అని చూడటానికి రాజులు సైతం వచ్చే విధంగా ఉంచుతాడంటండి. ఇది నాని సత్యాన్ని గ్రహించకుండా ప్రియులారా అనేక మంది చీకటిలోనూ, అంధకారంలోనూ ప్రియులారా, చీకటి కార్యకలాపాల్లోనూ మునిగి తేలుతూ ఉన్నారు. వారి బ్రతుకుల్లో ఆశ అనేది ఉండదండి. ఇంకా ఆ చీకటిని ప్రేమిస్తూ వెలుగునొద్దుకు రాకుండా వెలుగు మీద తిరగబడే వారి జీవితాల్లో ప్రియులారా ఏ విధమైనటువంటి నిరీక్షణ ఉండదు. వారి జీవితాల్లో ఎప్పుడు ప్రాణం విడిచేదమా అని ఆశ పెట్టుకుంటారని భక్తుడైనటువంటి ఏబుగారు అంటున్నాడు. ఇది నన్ను ఆలోచన చేయండి.
ప్రభు అయిన యేసు జీవమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును బట్టి ఆయన మహిమనిస్తానంటున్నాడండి, లేవనెత్తుతానంటున్నాడు. లెమ్ము, నీకు తేజరి వెలుగు వచ్చి తేజరిల్లచ్చేటట్టు చేస్తాను, నీ జీవితాన్ని వెలిగించేటట్టు చేస్తాను. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తి మహిమకు ఆస్పాదంగా చేస్తానంటున్నాడు, ఘనతనిస్తానంటున్నాడు, పేరునిస్తానంటున్నాడు, ప్రఖ్యాతులనిస్తానంటున్నాడు, జనములు నీ వెలుగునకు పరిగెత్తుకొని వచ్చేటట్టు చేస్తానంటున్నాడు. ప్రియులారు, నిన్ను ఒక సజీవ సాక్షిగా నిలుపుతానంటున్నాడు, అనేకులకు వింతగా, అనేకులకు వెలుగుగా ఉంటాడు. భక్తుడైన యోహాను గురించి అంటున్నాడు, యోహాను వెలుగుచుండేటువంటి దివిటీలాగా ఉన్నాడంటండి. ఆ వెలుగులో ప్రియులారు అనేకులు ప్రభు అయిన యేసును చూశారు, ప్రభు అయిన యేసును నమ్మారు. ప్రియులారు, కాబట్టి ఈ దినం నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే నిన్నొక జీవము కలిగినటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా నిన్నొక కృపతో కప్పి మహిమతో నింపి అనేకులకు ఆశ్రయముగాను, అనేకులకు ఆశీర్వాదకరముగాను దేవుడు మారుస్తానంటున్నాడు. దైవలేఖనంలో మనం గమనించినట్లయితే, దేవుని వాక్యం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద మంచం కింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక వెలిగించబడినటువంటి దీపము అనేకులకు వెలిగించినట్లుగా దీపస్తంభం మీద పెడతానంటున్నాడు. మనుషులు చేసే పని అదే కదండి, మంచం క్రింద కొంచెం కింద పెట్టరు కదా. అనేకులకు వెలిగివ్వాలి. వెలిగించబడిన నీ జీవితాన్ని అనేకులకు త్రోవ చూపే విధంగా, అనేకులకు మార్గదర్శకంగా ఉండినట్లుగా ప్రభు చేస్తానంటున్నాడు. ఈ దినాన నీకున్న పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, ఇంక ఏ విధమైనటువంటి దారి లేదనుకుంటున్నావా, ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన వెలుగు మార్గాన్ని అనుసరించు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో, హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వు, నీ జీవితాన్ని దీపస్తంభం మీద ఉంచి అనేకులకు వెలుగిచ్చేటువంటి ఆ దీపం ఎలా ఉంటుందో అలాగూ మహిమతో నింపుతానంటున్నాడు, కృపతో కప్పుతానంటున్నాడు, లేవనెత్తానంటున్నాడు. కాబట్టి ఈ దినమే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి ఉపదేశం ఆయన యుద్ధ నుండి బయలువెళుతూ ఉండగా ఆయన ఇచ్చినటువంటి మాటగా తృణీకరింపకుండా ఈ దినాన్ని జీవితాన్ని అప్పగించగలిగినట్లయితే ప్రభు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానంటున్నాడు, కృపతో నింపుతానంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన ఉపదేశముగా మీ వద్ద నుండి బయలుదేరి వచ్చిన ప్రతి మాటను కూడా నాయన వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవా వెలిగించబడటానికి సహాయించండి. మీ వాక్యం సజీవమైనది నాయన, జీవము గలది ప్రభువ, వెలుగైనది ప్రభువ. ఆ వెలుగు నాయన లోకంలో వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ప్రభువ వినియున్న ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికి, మీ మహిమతోనూ మీ తేజస్సుతోనూ నింపబడటానికి కృప చూపండి నాయన. ప్రతి అంధకార క్రియల నుండి విడుదల దయచేయండి ప్రభువ, ప్రతి విధమైన బంధకాల నుండి విడుదల దయచేయండి, సాతాను యొక్క కట్ల నుండి విడుదల దయచేయండి. సజీవ సాక్షులుగా నిలపండి ప్రభువ, వారి జీవితాలను బట్టి మీరు మహిమ తెచ్చుకోమని, మీ గొప్ప కార్యాలను నాయన ఈ దినాన వాక్యం విని ఉన్న ప్రతి ఒక్కరి మీద నాయన జరుగునట్లుగా సహాయము చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.